ఇంధన గ్యాస్ ధరలు కేంద్రం తగ్గించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలపై బీజేపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించాలని, కేంద్రాన్ని ఫాలో కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలన్న సూచనపై రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో రోజురోజుకు ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు పన్నులు తగ్గిస్తూ కేంద్రం కాస్త ఊరటనిచ్చింది. లీటర్ పెట్రోల్పై 8, డీజిల్పై 6 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో లీటర్ పెట్రోల్పై 9.50 రూపాయలు, డీజిల్పై 7 రూపాయలు తగ్గింది. మరోవైపు పేదలుగా గుర్తింపు పొంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఒక్కో దానిపై కేంద్రం 200 సబ్సిడీని ప్రకటించింది. కొన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం బాట పట్టాయి. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు తమ పరిధిలోని ట్యాక్సును తగ్గించాయి. ఇదే క్రమంలో మిగతా రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. గత నవంబర్లో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కొన్ని రాష్ట్రాలు స్థానిక పన్నులు తగ్గించలేదని ఈసారైనా స్పందించాలంది. ఈ క్రమంలో కేంద్రం తరహాలో తెలంగాణలోనూ ఇంధన ధరలు తగ్గించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 నెలల క్రితము పెట్రోల్ ఛార్జ్ తగ్గించి కొంత ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. మళ్ళీ నిన్నటి రోజు మరోసారి పెట్రోల్ ధరలు కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని తగ్గించుకొని మరి ఈ యొక్క పెట్రోల్ ధరలు తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము 1 రూపాయి కూడా తగ్గించలేదు. అది ధరలు పెరిగే కొద్దీ నాకు ఆదాయం వస్తుందనే విధంగా గత నెల రోజులుగానే 2,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైనా కొంత ఆలోచన చేసి ఈ యొక్క ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని కొంత మేరకు తగ్గించాలి. అత్యధికమైనటువంటి పన్ను ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది, కాబట్టి తగ్గించుకోవాల్సిందిగా నేను కోరుతాను. మరోవైపు కేంద్రం తరహాలోనే కేసీఆర్ సర్కారు కూడా చమురుపై రాష్ట్ర పరిధిలో పన్ను తగ్గించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ వారు ప్రభావం ఉన్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ లీటర్ 8 రూపాయలు, డీజిల్ 6 రూపాయలు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ చెబుతున్న వాళ్ళ మీద వాళ్ళకు 200 రూపాయలు సబ్సిడీ ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఒక్క లీటర్కు దాదాపు 30 రూపాయల కమిషన్ దూకుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాట్ రూపాయలు. ఇప్పటి వరకు దీని ద్వారా 65,000 కోట్ల రూపాయలు చంపింది. ఎట్టి బస్సులో నువ్వు తగ్గించాల్సిందే, కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, మొన్న తగ్గించింది, మళ్ళీ వాళ్ళు తగ్గించింది. ఇక ధరలు తగ్గించడంపై మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించడం బోగస్ అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎలాంటి పన్నులు పెంచలేదు కాబట్టి ఇప్పుడు తగ్గించబోమని చెప్తున్నామన్నారు. కేంద్రం బారాణా పెంచి చారణా తగ్గించిందని హరీష్ రావు నిప్పులు చెరిగారు. బారాణా పెంచి చారణ తగ్గించి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మొత్తం చెయ్యి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఏ సెస్ అయితే ఉండో అడిగి తీసుకురా. నువ్వు పెంచింది నువ్వే, దించి జబ్బలు సప్పలు సపట్టు కొట్టుడు జబ్బలు తెచ్చుకుంటే నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం మేము పెంచితే కదా దించి నీకు. మీరు 2014లో ఉన్న కాడికి తెచ్చినాక రాష్ట్రం గురించి మాట్లాడాలి. పెంచింది శాంతాడు, దించింది మూరేడు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినాడు, సిలిండర్ ధర 400, ఇప్పుడు 400 చేసి మాట్లాడు. నువ్వు సిలిండర్ సబ్సిడీ ఇవి, 400 సబ్సిడీ ఇయ్యవు, సిలిండర్ ధర అందరికీ దించవు, పెంచుతావు రూపాయి, బారణ వేస్తావు, చారణ దిస్తావు, మళ్ళీ దానికో ప్రచారం. ఇంకా రాష్ట్రాలు సుంకాన్ని తగ్గించాలని కేంద్రం సూచించడంపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తమిళనాడు ఆర్థిక మంత్రి డాక్టర్ పి త్యాగరాజన్ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి కౌంటర్ ఇచ్చారు. నిర్మలా సీతారామన్ ట్వీట్కు కౌంటర్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా పెట్రోల్, డీజిల్పై కేంద్ర పన్నులను ఇష్టారీతిలో పెంచి ఇప్పుడు రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించుకోవాలని చెబుతోందని కౌంటర్ ఇచ్చారు. మరోవైపు పెట్రోల్ ధరల తగ్గింపు అంశంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించామని చెబుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మొత్తానికి పెట్రోల్ వ్యాట్ తగ్గింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రజలపై భారం తగ్గించేందుకే అని కేంద్రం అంటుంటే పెంచినంత కూడా తగ్గించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.